హలో క్రికెట్ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. న్యూజిలాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 70 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఓటమిని ఎరుగని జట్టుగా ఫైనల్కు దూసుకెళ్లింది కూడా. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్ ఇంకా కేన్ విలియమ్సన్ భయపెట్టారని కూడా తెలిపాడు. అసాధారణ బ్యాటింగ్తో తమ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారని కూడా చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే, వాంగ్డే మైదానంలో నేను సుదీర్ఘకాలంగా ఆడుతున్నా, ఈ మైదానంలో ఎంత భారీ స్కోర్ చేసినా రిలాక్స్గా ఉండలేం, విజయం కోసం చివరి వరకు పోరాడాల్సిందే, ఈ మ్యాచ్తో మాపై ఒత్తిడి ఉంటుందనేది తెలుసు, అందుకే ఫీల్డింగ్లో తప్పిదాలు చేసినా మేము ప్రశాంతంగానే ఉన్నాం, ఆటలో ఇవన్నీ జరగడం సహజమే, అయితే ఈ మ్యాచ్లో ఆశించిన ఫలితాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది, మా లక్ష్యానికి 30 నుంచి 40 పరుగులు తక్కువ చేసుంటే విజయం కష్టమయ్యేదేమో, అంటే చెప్పడం కష్టమే. ఆ పరిస్థితుల్లో న్యూజిలాండ్ ఆటగాళ్లు రిస్కీ షాట్స్ ఆడేవారు కాదు. ఏది ఏమైనా విలియమ్సన్ ఇంకా డారిల్ మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారు దాటిగా ఆడినా మేము ప్రశాంతంగానే ఉన్నాం, అలా ఉండటం మాకు చాలా ముఖ్యం. ప్రేక్షకులు కూడా సైలెంట్గా ఉండిపోయారు, కానీ ఒక్క క్యాచ్ పట్టినా రన్అట్ చేసినా మ్యాచ్ పై పట్టు సాధించవచ్చని మాకు తెలుసు. మొహమ్మద్ షమి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జట్టులోని ఆటగాళ్లంతా మంచి ఫామ్ లోనే ఉన్నారు. ముఖ్యంగా టాప్ 5 బ్యాటర్లు అసాధారణ బ్యాటింగ్ తో చెలరేగుతున్నారు. అవకాశం దక్కిన ప్రతిసారి సత్తా చాటుతున్నారు. ఈ టోర్నీలో అయ్యర్ రాణిస్తున్న విధానం చూడముచ్చటగా ఉంది. గిల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దురదృష్టవశాత్తు అతను క్రాంప్స్ తో మైదానం విడాల్సి వచ్చింది. కోహ్లీ ఎప్పటిలాగానే చెలరేగాడు, ల్యాండ్ మార్క్ సెంచరీతో సత్తా చాటాడు. బౌలర్లు కొత్త బంతితో సత్తా చాటి అసాధారణ విజయాన్ని అందించారు. సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఒత్తిడి సహజం, ఎక్కడ ఆడినా ఒత్తిడి ఉంటుంది. సెమీఫైనల్ వంటి మ్యాచ్ల్లో ఒత్తిడి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది, దీని గురించి ఎక్కువగా ఆలోచించడం అనవసరం. లీగ్ దశలో 9 మ్యాచ్లు ఎలా ఆడామో అలానే నాకౌట్ మ్యాచ్ల్లో కూడా సత్తా చాటాలని నిర్ణయించుకున్నాం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.